चल गल मामिंडी मार्केट यार लो मार्केट मामिंडी मार्केट संबंधी रोड निर्माण पन प्रारंभकुलु गौरवनीयुलु जगित्याल मार्केट चरित्रने ఒక సువర్ణ అధ్యాయం ఎక్కువ ధర వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఇది రైతులకు వ్యాపారులకు ప్రయోజనకరంగా ఉండాలంటే మార్కెట్లో అన్ని సౌకర్యాలు ఉండాలి ఆ ఉద్దేశంతోనే గతంలో ఇక్కడ షెడ్ల నిర్మాణం ప్రారంభించినప్పటికీ కూడా కొంత కరోనా పరిస్థితిలో ఇబ్బందికరమైన పరిస్థితిలో పని సజావుగా సాగని పరిస్థితిలో వాస్తవంగా గత ఈ సంవత్సరమే మనం మామిడి మార్కెట్ను అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉండే కానీ కరోనా పరిస్థితి తర్వాత ఈ గాల్ వాల్యూమ్ షీట్ ఏదైతే ఉందో విదేశాల నుంచి ఇక్కడ తీసుకొచ్చి వేసే కాంట్రాక్టర్ ఏదైతే తీసుకున్నాడో ఆయన ముందుకు రాకపోవడంతోని మరి గత మే నెల లోపల మన గౌరవ మార్కెటింగ్ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు మెట్పల్లి వచ్చిన సందర్భంగా గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు మరి నన్ను మన మైబల్ రెడ్డి గారిని మెట్పల్లి తీసుకుపోయి అక్కడ పోర్ట్లోకి తీసుకెళ్ళి అక్కడ మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఎట్టి పరిస్థితి లోపల మనం దీన్ని మాకు ఈ విధంగా ఆగిపోయింది ఇంజనీరింగ్ అధికారులు దాని మీద ఇంతవరకు చర్య తీసుకోవడం లేదు అని చెప్పినప్పుడు వారు ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది వెంటనే కాంట్రాక్టర్ ఎవరైతే పట్టినారో వాళ్ళకు క్యాన్సిల్ చేసి మళ్ళీ టెండర్ విలువని చెప్పారు దాని దరిమిల టెండర్ విలువడం జరిగింది ఇక 16 నాడు టెండర్లు కూడా ఓపెన్ చేస్తారు 4 నెలల లోపల అంటే ఇప్పుడు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ లోపల ఈ పూర్తిగా కప్పు వేసే పని పూర్తి చేసుకోబోతున్నాం మరి మార్కెట్ యార్డ్ లోపల డబ్బులు లేని పరిస్థితి మనందరికీ తెలుసు ఒకటి కరోనా అంటే వ్యాపారాలు సరిగ్గా వ్యాపారం ఎక్కువ జరుగుతూనే మార్కెట్కు ఆదాయం వస్తుంది మరి గత 2 సంవత్సరాలుగా ప్రపంచంలో ఉన్నటువంటి కరోనా మనకు కూడా ఉన్నది మార్కెట్లో ఆదాయం లేదు ఈ ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి మన గౌరవ శాసనసభ్యులు మన వ్యాపార మంత్రి నిరంజన్ రెడ్డి గారిని కలిసి కోరినప్పుడు వారు 2 కోట్ల రూపాయలు వివిధ మార్కెట్ లోపల సేకరించి ఇవ్వడం జరిగింది గౌరవ శాసనసభ్యులు ఈ మామిడి మార్కెట్ను కేవలం ఇది మామిడి మార్కెటే కాదు దీని పూర్తి స్థాయి లోపల సౌకర్యాలు కల్పించి పండ్ల మార్కెట్ చేయాలనేటువంటి ఆలోచనతోని అంటే మనం ఈ షెడ్యూల్ ఏర్పరిచి అయిపోయిన తర్వాత పూర్తయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రైతులతోని తర్వాత వ్యాపారులతో ఒక సమావేశం చేసి మనం ఇంకే మన ఫ్రూట్ మార్కెట్ చేయాలనికి ఇంకా మనం ఏమేమి సమకూర్చాలనేటువంటి ఆలోచనతో ఒక సమావేశం కూడా పెట్టి జనవరి లోపల మరి ఫిబ్రవరి లోపలనే దీన్ని పూర్తి స్థాయి లోపల ఫ్రూట్ మార్కెట్గా తీర్చిదిద్దాలనే ఆలోచనతో చేస్తూ ఉన్నారు మరి మనకి అంతేగాక ఇంకా దీనికి అదనంగా అంటే కొంత స్థలం అవసరమని 10 ఎకరాల భూమి కూడా వారు మన ముఖ్యమంత్రి గారిని కలిసి ఇప్పించడం జరిగింది దాని పొజిషన్ కూడా ఓవరాల్గా మనకి ఇవ్వడం జరిగింది మనం కూడా అద్దులు కూడా నాటుకున్నాం కానీ మనందరికీ తెలుసు పరిపాలన ఎట్లుంటుందంటే ప్రజాప్రతినిధి ప్రజలకు బాధ్యత వహిస్తాడు వెనకట రాజరిక వ్యవస్థలో రాజు కూడా గతంలో చేసినటువంటి పరిపాలన కంటే నా రాజ్యం లోపల బాగుండాలనేటువంటి రాజులు కూడా ఆలోచించే పరిస్థితి ఉండే కానీ ఈ బ్యూరోక్రసీ లోపల ఏముంటుందంటే కొంతమందిని అందరినందు ఒక 5% బ్యూరోక్రాట్స్ ఉంటారు మనం ఏదైనా పని చేస్తే దాన్ని ఎట్లా నెగటివ్ చేయాలి ప్రజాప్రతినిధులకు అంటే వాళ్ళకి ఏమంటే బాధ్యత ఉండదు అంటే నెగటివ్ దృక్పథంతో ఉండి కొంత ఆలస్యం అవుతుంది మరి ఇప్పుడే మన గౌరవ శాసనసభ్యులు మన దాని చైర్మన్ గారు ప్రకాశ్ గారితో కూడా మాట్లాడడం జరిగింది అవసరమైతే ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకపోయినా మనం 10 ఎకరాల భూమిని మనం అంటే మనకు వచ్చింది కానీ ఆన్ పేపర్ వచ్చిన తర్వాత దాన్ని కూడా డెవలప్ చేయాలి అక్కడ పార్కింగ్ సౌకర్యం కానీ బ్యాంకు ఒక బ్యాంక్ కూడా అవసరం ఎందుకంటే పెద్ద ఎత్తున కోట్లాది రూపాయల యొక్క వ్యాపారం ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఇక్కడ బ్యాంక్ ఉంటే ఏంటంటే వ్యాపారులకు కానీ రైతులకు కానీ అనుకూలం ఉంటుంది అదొక క్యాంటీన్ కానీ పార్కింగ్ కానీ తర్వాత మనం ఆక్షన్ చేయాలంటే బిడ్డింగ్ చేయాలంటే ఓపెన్ ప్లాట్ఫామ్ కావాలి
దాన్ని కూడా మనం ఏర్పరచుకోవాలి. అవన్నీ సౌకర్యాల కొరకు మనం ఆ 10 ఎకరాల స్థలాన్ని వెంటనే తీసుకొని దానికి అనుగుణమైన సౌకర్యాలు కల్పించిన లోపల పూర్తి స్థాయిలో వాస్తవంగా చైర్మన్గా నాకంటే మన ఎమ్మెల్యే గారు ఎక్కువ ఇంట్రెస్ట్ని ఎప్పుడు కలిసినా కానీ మామిడి మార్కెట్ గురించే చర్చ చేస్తారు. తప్పకుండా రాబోయే ఫిబ్రవరి వరకే దీన్ని పూర్తి సౌకర్యాలతోనే మనం నిర్మించుకొని ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం జరుగుతుంది. మరి దీనిలో భాగస్వాములైనటువంటి మార్కెటింగ్ అధికారులు ముఖ్యంగా మా డిఎంఓ గారు చాలా అంటే నిధులు ఇప్పించడం లోపల నిధులు వేరే మార్కెట్లకు రావాలంటే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. పాలక వర్గాలు ఉన్నకాడ మనకి ఇయ్యరు. ఇప్పుడు నేను చైర్మన్ ఉన్నా నా దగ్గరికి వెళ్ళి 1 కోటి రూపాయలు వేరే మార్కెట్ అడుగుతే ఇయ్యం. ఎక్కడైతే పర్సన్ ఇన్ఛార్జీలు ఉన్నారో ఆడికెళ్ళి తీసుకోవాలని చెప్పి తీసుకోవడం కూడా జరిగింది. రాబోయే కాలంలో నిధులకు ఎలాంటి కొరత లేకుండా ఈ మార్కెట్ని అభివృద్ధి పరచడం లోపల మన ఎమ్మెల్యే గారి సహకారంతో పూర్తి స్థాయిలో దీన్ని మనం చేద్దాం. మీ అందరూ కూడా సహకరించాలి. మనందరికీ తెలుసు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు చేసేటువంటి సౌకర్యాలు. ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేట్లు కానీ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా వ్యవసాయం చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారంటే ఆలోచన చేసుకోవాలి. దేనికి కూడా కొరత లేదు. కరెంటు కొరత లేదు, నీటికి కొరత లేదు. మార్కెటింగ్ ఉన్నటువంటి ఏదైతే డిమాండ్ ఉన్నటువంటి పంటలు వేసుకుంటే రైతే రాజం చేయాలనే లక్ష్యంతో మన ఈ తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుంది. మనందరం కూడా ఈ ప్రభుత్వంలో ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని అందరికీ కోరుకుంటూ ఇప్పుడు ఇందాక 2 షటర్లలో స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క మార్కెట్ ఇవాళ ఈ స్థాయికి ఎదిగింది అంటే మరి ఇవాళ జగిత్యాల రైతులు మామిడి పండ్ల మీద ఏ రకంగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆ తోటల మీద అన్నది మనకు అర్థమవుతుంది. మరి అలాగే ఇక ముందు ఇటు అరటి కానివ్వండి మిగతా పనులు ఏవైనా సరే తెలంగాణ యాపిల్స్ అంటే కూడా ఇక్కడ నుండి మార్కెట్ చేయడానికి ఇక ముందు అరటి పనులు కూడా మనకు మనం మహారాష్ట్ర నుంచి ఎక్కువ తెచ్చుకుంటాం అరటి పనులు అయితే. మరి అది మనది మనమే పండించుకొని మరి ఇక్కడ మన మార్కెట్లో లభించినట్లయితే అటు రైతుకు ఇటు కస్టమర్కు ఇద్దరికి కూడా లాభం జరిగే పరిస్థితులు ఉంటాయి. మరి అటు రైతులు కూడా తోటల పెంపకం దిక్కు మారినట్టయితే ఇంకా బాగుంటుంది. మరి ప్రభుత్వం కల్పించే ప్రతి ఒక్క అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం. పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మార్కెటు మన రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున అంటే జగిత్యాల మ్యాంగో మార్కెట్ అంటేనే జగిత్యాల జగిత్యాల అంటేనే మ్యాంగో మార్కెట్ అనే ఒక స్టేట్లో ఎంతో పెద్ద పేరుగాంచిన జగిత్యాల మ్యాంగో మార్కెట్ మరి దీన్ని అభివృద్ధికి మన ముఖ్యమంత్రి వారు చేస్తున్నటువంటి కృషి మరి మన శాసనసభ్యులు తీసుకున్నటువంటి చొరవ మరి మీకు తెలియదు కాదు. ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ షెడ్ల నిర్మాణం మరి అతి త్వరలోనే ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటు మరి పూర్తి వివరాలు మన సంజయ్ కుమార్ సార్ గారు వివరిస్తారు. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున చుట్టుపక్కల రైతులు కూడా చాలా వరకు వాణిజ్య పంటలతో ఇక్కడ ఫ్రూట్స్ కూడా అమ్మడానికి వారి త్వరలోనే ఫ్రూట్ మార్కెట్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకా రాబోయే రోజుల లోపల వారు ఇంకా పలు అభివృద్ధి కార్యక్రమాలు మార్కెట్ చేసినట్టయితే మనకు ఇక్కడ జిల్లాలోనే పెద్ద అంటే స్టేట్లోనే పెద్ద మార్కెట్గా ఉన్నందున మరి దీన్ని మరింత అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అధికారులకు పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ జైత్యాల్లో మార్కెట్ కమిటీ అని అంటే గతంలో వ్యవస్థ అనేది రైతులకు కాదు వ్యాపారులకే కళ్ళకు నీళ్ళు వచ్చే విధంగా ఉండే అని చెప్పేసి ఇక్కడ ఇంతకుముందు మాట్లాడిన అధ్యక్షులు చెప్తారు. చాలా బాధగా చేసింది ఏం లేకుండా కూడా పెద్ద పెద్ద మాటలు చెప్పేవాళ్ళు. కానీ ఈరోజు చూస్తూ ఉంటే ఆనాడు ఇన్ఛార్జిగా ఉన్నా కూడా మన సంజయ్ అన్న గారు కైతక్క వెంటబడి అక్కతోటి చాలాసార్లు ప్రయత్నం చేసి మన మార్కెట్ కమిటీని మార్కెట్ యార్డ్ను గొప్పగా అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి అక్కడ బీట్లో కానీ ఇక్కడ కానీ అనుకున్న విధంగా రైతులకు ఇటు వ్యాపారులు అందరూ కూడా బాగుండాలని చెప్పేసి అనేక నిధులు తీసుకొచ్చారు. మొన్ననే 5 కోట్లతోటి ఇక్కడ మనం శంకుస్థాపన చేసుకున్నాం. షెడ్లన్నీ కూడా చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. అంటే ఇవన్నీ కూడా బాగుండాలంటే రైతు బాగుండాలి. రైతు బాగుండాలి అంటే ప్రభుత్వం బాగుండాలి. ప్రభుత్వం బాగలేవారు గతంలో కూడా బాగున్నాయి ప్రభుత్వాలు. కాకపోతే రైతుకు చేయాలనే ఆలోచన, రైతుకి ఏం చేస్తే రైతు బాగుపడతాడు అనే ఆలోచన వచ్చింది మాత్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే రైతును రాజు చేసి చూసిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. గతంలో పేపర్లకే అంకితమయ్యేది రైతు రాజు, రైతే దేశానికి వెన్నుముక అని చెప్పేది.
అక్కడ బీజేపీలేమో వెన్నుముక అని చెప్పేసి రైతులను అడ్డి విరుస్తురు ఆ వ్యాపార చట్టాల తీసుకొచ్చి వీళ్ళేమో మేము బాగా గొప్ప చేసినా అని చెప్పేసి ఇక్కడ నాయకులు చెప్పుకుంటారు కానీ అభివృద్ధి మాత్రం ఎక్కడ కూడా లేదు అభివృద్ధి చేస్తా ఉంటే పాపం మాకైతే ఏ సంబంధం లేదు మామిడి మార్కెట్ కావచ్చు వ్యాపారులకు అధ్యక్షులు ఉన్నారట కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి అని చెప్తున్నారు గతంలో ఆ వర్షానికి ఎండకు వానకు తడిసి కళ్ళకు నీళ్ళు వచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది గత పాలకుల నిర్లక్ష్యం కాదా అని చెప్పేసి వారిని ప్రశ్నిస్తూ అదే విధంగా మా సంజయన గారు ఈయన ఇన్ఛార్జిగా ఉన్నా ఇప్పుడు శాసనసభ్యులుగా ఉండి కూడా అనేక విధాలుగా జైత్యాల ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఇక్కడ ఒక ఫ్రూట్ హబ్గా దీన్ని ప్రముఖ పేరు తీసుకురావాలి ఈ యొక్క మార్కెట్కి అని చెప్పేసి వారికి అంకణం కట్టుకున్నారు మొన్న కూడా వ్యవసాయ శాఖ మంత్రి అదేవిధంగా పిఆర్ మినిస్టర్ వస్తే కూడా అందులో దించి ఈ యొక్క మార్కెట్కు చాలా పేరుంది మీరు కూడా ఏ విధంగానైనా సహకరించి మా జైత్యాల మార్కెట్ యార్డ్ని అభివృద్ధి చేయాలని చెప్పారు తప్పకుండా దీన్ని అభివృద్ధి చేయాలంటే రైతులు డైవర్ట్ కావాలి ఉద్యానవన పంటలు ఎన్నో రకాలుగా ప్రభుత్వం కూడా సబ్సిడీలు ఇస్తుంది జామ కావచ్చు బొప్పాయ కావచ్చు ఇంకా అనేక రకమైన పండ్ల తోటలకు కూడా ప్రభుత్వం ప్లాంటేషన్ కానీ డ్రిప్ కానీ అనేక రకాల సదుపాయాలు కలిగిస్తుంది కాబట్టి మీరు రైతులు ఒక మామిడి కాకుండా ఇంకా అనేక రకాల పండ్లను పండించినట్టయితే మనం అక్కడి నుంచి దిగుమతి చేసుకునే అది తగ్గిపోయి మనం ఎగుమతి చేసే స్థాయికి రావాలంటే ఒక వరి మీద ఆధారపడకుండా రైతులన్నీ కూడా ఇంకా అనేక రకాల పండ్ల పంటలను పండించాలని చెప్పేసి కోరుకుంటూ మీకు ఎగుమతి ఎక్స్పోర్ట్ చేసే అవకాశం కూడా మన గౌరవ శాసనసభ్యులు మన ప్రియతమ నాయకురాలు కవితక్క గారు వ్యవసాయ శాఖ మంత్రి గారితో మాట్లాడి తప్పకుండా దీన్ని అభివృద్ధి చేసుకురావాలని కంకణం కట్టుకున్నారు కాబట్టి తప్పకుండా జైత్యాల చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది మీరు ఆర్థికంగా అభివృద్ధిలోకి ఉంటేనే ఈ యొక్క మనం అనుకున్నట్టుగా సాధించాలంటే రైతులు బాగుండాలి రైతులు బాగుంటే వ్యాపారులు బాగుంటారు కాబట్టి అందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క మార్కెట్ యార్డ్లో వీళ్ళు పనులు ప్రారంభించినాం కాబట్టి ఇవన్నీ కూడా మంచిగా జరగాలని చెప్పేసి కోరుకుంటూ మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు జై తెలంగాణ మామిడి మూడనేది బంజార్ పండ్ల మార్కెట్ లోపల ఇంటర్నల్ రోడ్స్ భూపూజ కార్యక్రమానికి ముఖ్యతగా వచ్చేసిన ఈ మార్కెట్ ఎలాంటి అడ్డంకులు రాకుండా నడిపిస్తున్న మార్కెటింగ్ అధికారులు అదేవిధంగా మార్కెటింగ్ ఇంజనీరింగ్ అధికారులకు కూడా మార్కెటింగ్ సిబ్బంది అందరికీ పాత్రికేయ మిత్రులకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను జైత్యాలు అంటేనే వ్యవసాయ ఆధారిత ప్రాంతం 1975, 1976, 1977లో కాల్వలు తవ్వుతున్నప్పుడు చిన్నప్పుడు అంతరాలు చూస్తూ ఉంటే గుట్టలకి నీళ్ళు వచ్చి చెరువులు నిండుతుండే కోటైన కోటి లైన్గా వాన పడితే నిండినట్టు వాన పడకపోతే ఎండినట్టు ఆ తర్వాత కాలువలు వచ్చినాయి నేను పుట్టిన ఊరు కాబట్టి తెలుసు ఆ చెరువులు కూడా పోయినాయి ఓ కుంట దగ్గిపోయింది హాసిన చెరువు ఎటుపోయిందో తెలియదు మా దామనూరు పక్కగా కట్టనే కనబడతలేదు ఆ గొలుసు కట్టు చెరువులు అనేటివి ఆనాడు కాకతీయులే కావచ్చు తర్వాత నిజాం నవాబులే కావచ్చు ఏదైతే చేసి కాపాడినరో కొన్ని ధ్వంసమైనవి అయినా కానీ ఆ తర్వాత మన కాలువలు రావడం జగిత్యాల ప్రాంతం ముఖ్యంగా ఒక ఆయకట్టు ప్రాంతం అవడం ఇక్కడ మన భూములు కూడా ఈ పండ్లకు అనుకూలంగా ఉండడంతో ముఖ్యంగా మామిడి తోటలు పండిస్తాం మొదట్లో అనుకుందరు మామిడి తోటలు అంటే ఎక్కడ ఉండాలి అనేది చాలామంది తెలియకపో కానీ కొద్దిగా తెలిసిన వాళ్ళకు మా అంతరగా అయినా కానీ 10 ఎకరాల మామిడి తోట దరూరు అక్కడ భూమి దరూరు అక్కడ పెట్టుకున్నాం దరూరు అక్కడ అప్పుడు భూగర్భ జలాలు ఎక్కువ ఉంటుండే ఆడుకున్న తందుకు పోయి ఆ చెరువులో గిట్ల గిట్ల అంటే నీళ్ళు వస్తుండే దామన్న మా అందరి వయసులో ఇప్పుడు మళ్ళీ ఆ పరిస్థితి ఇప్పుడు వచ్చింది మళ్ళీ కేసీఆర్ గారు వచ్చినాక మళ్ళీ ఆ పరిస్థితి వచ్చిందని చెప్పి తెలియజేస్తున్నాం భూగర్భ గల జలాలు మళ్ళీ పైకి వస్తుంది మరి నీళ్ళు వచ్చినాయి భూములు మంచి మామిడి తోటలు వివిధ పండ్ల తోటలు అరటి తోటలు పొప్పడి తోటలు ఆఖరకు డ్రాగన్ ఫ్రూట్ ఒక 7-8 ఏళ్ళ కింద నాకే తెలియదు హైదరాబాద్లో ఫంక్షన్లలో పెడితే ఇదేంద్రభయ్య అటువంటి డ్రాగన్ ఫ్రూట్ అందరు అటువంటిది కూడా అంతగా అక్కడ అభ్యుదయ రైతు పెట్టాడు ఇదివరకే కలెక్టర్ గారు మన ఏడి మార్కెటింగ్ మన డైరెక్టర్ మార్కెటింగ్ పోయి చూసాం నిన్న వచ్చి చెప్తున్నాడు సెకండ్ క్రా బ్రహ్మాండంగా వస్తుంది సార్ ఒకసారి మళ్ళీ రావాలని చెప్పి నేను అంతగా పోతే వాళ్ళ ఇంటికి పోతే చెప్తా ఉన్నాను అంటే ఆ పరిస్థితి ఉన్నది మరి ఈ సందర్భంలో మనం దాదాపు ఈ మార్కెట్ తెలంగాణ వచ్చినాక నేను చెప్పేది
కాబట్టి ఈ రకంగా మనము ఈ పళ్ళ మార్కెట్ అభివృద్ధి చేసుకుంటున్నాం ఇంకా కూడా చేసుకోవాల్సింది చాలా ఉన్నది ఆ 10 ఎకరాలు కూడా అడ్వాన్స్ పొజిషన్ ఇవ్వమని చెప్పినా అతి త్వరలోనే తప్పకుండా ఇప్పిస్తాం ఎందుకంటే వాలంటరీ చైర్మన్ గారు చాలా గొప్ప వ్యక్తి ఉద్యమకారుడు అధికారులు చేసిన ఇంతకుముందు అన్న చెప్పినట్టు అధికారులు చేసిన నిర్లక్ష్యానికి నేను పోయి మళ్ళెక్కడో చెప్పడం అది బాగుండదు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఫోన్ చేసి మరీ చెప్పి స్టాంప్ వేసి మరీ ఇచ్చింది కొంతమంది అధికారుల నిర్లక్ష్యం వల్ల హ్యాండ్ ఓవర్ కాలేదు ఒక్కసారి అసలు ముఖ్యమంత్రి సంతకం అంటే అది రాజముద్ర నిమిషంలో హ్యాండ్ ఓవర్ చేయాలి వచ్చినట్టే వచ్చిర్రు ఇట్లా చూపెట్టిర్రు పోయిర్రు కానీ మనకు అధికారికంగా రాలేదు రాగానే దాన్ని దీన్ని కలుపుకొని అభివృద్ధి చేసుకుందాం ప్రత్యేకంగా నేను గౌరవ మన డైరెక్టర్లను చైర్మన్ గారు మరి డైరెక్టర్లను రైతు నాయకులను మా రైతు నాయకులను కూడా అందరినీ కూడా కొడుతున్నా మనం దీనిపైన మంచి అవేర్నెస్ తేవాలి గదే వడ్లు గదే దొడ్డు వడ్లు అంటే నడదు దాంతో ఏమవుతుంది రేపటి నాటి చలిగాల మార్కెట్ కూడా బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది ఇక్కడ మన వ్యాపారస్తులకు ఉపాధి ఉంటుంది ఇక్కడ యువకులకు ఉపాధి ఉంటుంది ఇక్కడ వ్యాపారాలు పెరుగుతాయి ఎంత డెవలప్ చేస్తే అంత మంచిది 40 అంటే చాలా బాధపడ్డారు రకరకాల రాజకీయాలు 15-16 ఏళ్ళు బట్టి పెట్టారు ఇవాళ మీరే ఊహించినంత పెరిగింది మీ బిజినెస్ అందరిది మంచిగా ఉన్నారు మరి అట్లనే పళ్ళ బిజినెస్ కూడా ఆ సంధిలో ఈ సంధిలో పెట్టే బదులు రైపేరింగ్ బట్టీలు ఇక్కడ రేపటి నాటి షెడ్ వేసాక ఇక్కడికి తీసుకురావాలి యాపిల్ ఇక్కడికెళ్ళ పోవాలి సంతరా ఈడికెళ్ళ పోవాలి అరటిపళ్ళు ఈడికెళ్ళ పోవాలి అవన్నీ పోతే మరి మన చలిగల మార్కెట్ డెవలప్ అయ్యి చలిగల్లా ఇదంతా కూడా బిజినెస్ డెవలప్ అవుతుంది ఎదురుగంతా మొత్తం కమర్షియల్ అయిపోతుంది కాబట్టి రేపటి నాడు పండ్ల దాన్ని దీన్ని ముఖ్యంగా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి దయచేసి మొత్తం పండ్ల మార్కెట్ జగిత్యాల టౌన్లో ఆ సందిలో ఈ సందిలో పారెత్తి వాడ బట్టీలు అన్నీ కూడా ఇక్కడికి వస్తే మనకు బాగుంటుంది మనకి పల్లి 10 ఎకరాలు వచ్చింది కాబట్టి నిరంతరం సంవత్సరం పొడవునే నడుతుంది అంతకుముందు ఒక 2.5 ఏళ్ళు మస్తు బిజినెస్ ఉంటుంది 2.5 ఏళ్ళు వాటిలో అప్పుడు మకాలప్పుడు కొద్దిగా ఉంటుంది కానీ అదే పండ్లు ఉన్నది అనుకోరు ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క పండు వస్తుంది కాబట్టి కొంచెం బండిలోకి దూరం అవుతుంది కానీ హోల్సేల్ ఇక్కడ పెట్టుకుంటే బాగుంటుంది ఎక్కడో నాందేడ్ నుంచి చేస్తారు ఇక్కడ పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి నేను మోహిన్ గారిని అయితే నేను ప్రత్యేకంగా కొడుతున్నాను మిగతా ట్రేడర్స్ ఉన్నారు ఆ సబ్సే గుజారీ సై అప్ తోడా ఇస్కే బారే మే ఆప్ సోచే ఏ అప్నే కామే పూరా పోయి జగిత్యాల టౌన్ ఆప్కు మాలం అయ్యకి నయకి జగిత్యాల పట్టణం విస్తీర్ణం 17 కిలోమీటర్లే 17 కిలోమీటర్లు అంటే బాగా అనుకునేవారు కురుట్లు 25 ఉండే కురుట్లకే ఆబాదే అప్పనమే ఆదా మరో 25 కిలోమీటరే ఓ 17 ఆర్ డిడిఎఫ్ కన్సల్టెన్సీ కేటీఆర్ సాబ్ జుద్దాలే ఓ రిపోర్ట్ దియే 95% భర్ గే ఇక 5% ఏముంటుందో ఇంకా కాలేజ్ గ్రౌండ్ ఫైర్ స్టేషను ఒక చిన్న పార్కు గవే జగేచ్చినే పూరా భర్గా అప్పని పేర్లా తోడ సో ఇసులే ఆ సబ్సెప్ గుజారేసే మీ అందరిని కూడా రిక్వెస్ట్ చేసేది మనం కొరుట్ల కంటే చిన్నగా ఉన్నాం ఇప్పుడు నేను కొద్దిగా ఇంత హసరాబాద్ ఇంత తిమ్మాపూరు ఇంత కళ మన తిప్పలపేట మోతే ధరూరు కూడా కలిపినాం అందు జగిత్యాల పట్టణం కొరుట్లను దాటింది మనం దాటం అంటే వాళ్ళు ఏం చేశారు ఇటు వెంకటాపురం అటు ఇలా ఎకినపూర్ కలిపిండు ఇటు వెంకటాపురం దానిక అటు అక్కడ ఎకునపూర్ దాన్ని కలిపిండు మళ్ళీ మిట్పెల్లయ్య నేను ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ వెంకటరావుపేట దాన్ని కలిపారు సీట్ ఇటు ఆరపేట కలిపేసాడు ఇక్కడ నాకు ఫత్తు కాలాల కట్టబెట్టుడే చేయక చేయక గంత మంచి పని చేస్తే రోజు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఉంటాను నేను అందరు ఒకటే అనుకుంటారు యావర్ రోడ్ ఒకటే అనుకుంటారు యావర్ రోడ్ కూడా చేయాల్సిందే కానీ అది ఒకటే కదా అంతా ఓడితే 3 కిలోమీటర్లు అటు ఇటు కలిపితే అలా కిలోమీటర్ చేసేసాం ఇక 2 కిలోమీటర్ మూడు భాగాలకు ఒక భాగం అయిపోయింది 2 భాగాలను అందులో 200 ఇండ్లు ఉన్నాయి అందరు సొంతం కట్టుకున్నాయి వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చింది గత పాలకులను కాబట్టి సార్ టాపిక్ డివియేట్ చేయకుండా అంటే మన విస్తీర్ణం దాని గురించి మాట్లాడుతూ పట్టణంలో మనకు స్థలం లేదు బయటకు రావాల్సిందే కాబట్టి పండ్ల మార్కెట్ పండ్ల బిజినెస్ మొత్తం చలిగాలకు వస్తే చలిగాల రైతన్నలకు కానీ చుట్టుపక్కల తాటిపల్లి కానీ గ్రామస్తులకు కానీ ఇటు పండ్ల మార్కెట్ ఇంకా రేపటి నాడు హోల్సేల్ కూరగాయల మార్కెట్ కూడా వచ్చింది అనుకోండి రాజాను కట్టిపోయిండు